సంఘంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి తరఫున కూడా మన గౌరవ మన ప్రియతమ మన ఉద్యమ నాయకులు మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి గర్వపడే రీతిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని వినూత్నంగా ఉండాలి. మన ఉద్యోగి ఎప్పుడూ కూడా కాలర్ ఎత్తుకొని గర్వంగా నేను తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాను నేను అని చెప్పి దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కూడా ప్రైవేటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ ఉద్యోగులకి కూడా మరి ఈరోజు పిఆర్సీనితో పాటు వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని అందరి జీవితాల్లో కూడా సంతోషం వెల్లివిరిసేటట్లుగా చేసినందుకు మేము ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా రీసెంట్గా దాదాపు 80% ఖాళీలన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది. మిగిలిన 100% ఖాళీలన్నీ కూడా ఫిల్ చేసి ఇమీడియట్గా రిక్రూట్మెంట్ కూడా ఫ్రెష్ రిక్రూట్మెంట్ కూడా జరగాలి కాబట్టి ఫ్రెష్ రిక్రూట్మెంట్ కూడా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పెన్షనర్స్ కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ ఏదైతే అడిషనల్ పెన్షన్ 15%ని 74 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్కే కుదించటము మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తోని ఓపికతో సహనంతో మనం ఎదురు చూసినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల డిమాండ్స్ అవన్నీ కూడా నెరవేరుతాయని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు సారు ప్రూవ్ చేసి